ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి ఆయన ఉన్నాడనేటటువంటి పరమ సత్యాన్ని నిరూపణం చేస్తూ నిలబడినది ఏది అంటే ఆ జ్యోతిస్వరూపం. అందుకే పరబ్రహ్మాన్ని జ్యోతిగా కీర్తిస్తారు, గురువుని జ్యోతిగా కీర్తిస్తారు. మా ఇంట దీపం వెలిగించాడండి అంటారు. మహోపకారం చేసిన వాడు ఉన్నాడనుకోండి, అది ఒక రోజుకో ఒక పూటకో చేసినది కాదు, ఒక జీవితానికి సరిపడ ఉపకారం, లేదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మహోపకారం, గురువు చేసే ఉపకారం. ఇంట దీపం వెలిగించాడు అంటారు. దేవాలయంలో దీపపు యొక్క కాంతిలో పరమేశ్వర దర్శనం చేస్తారు, ఆ దీపాన్ని గురువుగా భావిస్తారు. గురువు గారి వాక్కుల వలన భక్తి కలిగి నేను భగవద్ దర్శనానికి వచ్చాను, అదిగో ఆ దీపమే మా గురువుగారు అని దీపంలో గురువుగారిని దర్శనం చేస్తారు. దీపము అంత గొప్పది. అందున ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు, దాన్ని ఆకాశ దీపము అంటారు. ఇది మిగిలినటువంటి నెలల్లో వెలిగిస్తారు అని లేదు, కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణె వంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు. దాన్ని ఆకాశదీపము అని పిలుస్తూ ఉంటారు. యథార్థమునకు ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు, ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు, దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు. ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారు. ఏదో మా ఇంటికి నేను యజమానిని, నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు. చుట్టూ 8 చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి, అందులో 8 చిన్న దీపాలు వెలుగుతుంటాయి, మధ్యలో పెద్ద దీపం వెలుగుతుంటుంది. ఈ దీపాన్ని ప్రదోష వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు. వెలిగించి ఒక మాట చెప్తారు, దామోదరాయ నభసి తులాయాం డోలయా చషా, స్వామి నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు, అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను, ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ చ నమోనంతాయ వేధసే, స్వామి నీకు నేను ఈ వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది, ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం. సాధారణంగా దీపం కదలకుండా కింద ఉంటుంది, ఈ దీపం ఊయలలా కదులుతూ ఆకాశంలో దేవతలు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. ఆ ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి దేవతలకి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి దేవగాయకులు వెళుతూ ఉంటారు అని రామాయణంలో కూడా కనపడుతుంది, వాళ్ళు శుభవార్తలు చెప్తూ ఉంటారు అని చెప్పి. అటువంటి ఉత్తములైనటువంటి వారికి ఇదిగో నేను ఆ విష్ణుస్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని తులాయాం డొలయా సహా ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను. అలా 30 రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మల యందు తత్ఫలితము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు, వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు. ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మల యందు ఇయ్యబడుతుంది. అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది, బాహ్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది. భక్తి ఐశ్వర్యం యోగరతో వా భోగరతో వా ఎప్పుడు
సంతోషంతో నందతి నందతి నందచ్చేవ, ఆనందంతో లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంగా కాలం గడపడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణిదమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు. అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో. అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది. అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం, లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు. కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం, చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం, ఇంతే కాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. 365 ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. గుత్తి చేసి వెలిగిస్తారు. ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి 365 ఒత్తులు అంటే ఒకరోజుకి సిద్ధపడిన వాడిని 365 రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు. అజ్ఞానినా మయా దోషాన్ శేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్సత్వం శేష శైల శిఖామణి. అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నాను. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు. త్రయంబకమావాహయామి అంటారు. ఓ త్రయంబకుడా నువ్వు రా, లేదు దామోదరమావాహయామి, ఓ దామోదరుడా నువ్వు రా అంటారు. వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు, నిజానికి ఉన్నది ఒకటే తత్వం. నువ్వు శివుడని పిలువు అభ్యంతరం లేదు, విష్ణువని పిలువు అభ్యంతరం లేదు, వచ్చి జ్యోతిలోకి ప్రవేశించు. ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలేస్థలేయే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులు ఉన్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి, అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి, అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు, తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యభగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో, ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో, అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక, లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యునకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం. అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా. అంత గొప్ప మాసం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు, మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది. కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి బలిపాడ్యమి శుక్లపక్షంలో, విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమవిధియ. సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు యమధర్మరాజు, కూతురి పేరు యమున. ఇద్దరికీ ఒక లక్షణం, ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు.
ఎందుకనంటే కాలస్వరూపుడు ఆయనకి కాలుడు అని పేరు. ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా విడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. కాశీగంగకి హరిద్వార్ గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కు కెడుతున్నది ఉత్తరానికి తిరిగింది. కాశీలో ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం ఊరికి దక్షిణాన ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది. కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి పునాది రాయి వేసుకుంటున్నాడు. గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. యమున వెనక్కి రాదు, ముందుకు వెళ్ళిపోతుంది. కాలము ముందుకే వెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు. ఇంకా అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. కాలము పలం పరమ బలవత్తరమైన స్వరూపం. ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తలని ఉంటే అది అనుభవించడమే తల